అమ్మా. నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈ రోజు నేను నా సండే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ ని నేను మీతో షేర్ చేస్తున్నాను. నా డైనింగ్ టేబుల్ ఆర్గనైజేషన్ వీడియో చేసినప్పుడు నన్ను చాలామంది వ్యూవర్స్ అడిగారండి సాల్ట్ అండ్ పెప్పర్ది ఒకసారి చూపించమని. చూడండి, ఇది వచ్చి పింగాన్, ఇది దీనికి కింద సైడ్ వచ్చి క్యాప్ లాగా ఇచ్చారు. ఇందులో ఇది ఓపెన్ చేసుకొని మనం అందులో నుంచే సాల్ట్ పెప్పర్ని ఇవి మొత్తం కూడా ఫిల్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ నుంచి మనం యూస్ చేసుకోవచ్చు, అంటే బ్యాక్ సైడ్కి హోల్స్ ఇచ్చారు. కాకపోతే నేనైతే దీన్ని యూస్ చేయాలనుకోవట్లేదండి, జస్ట్ నేను డైనింగ్ టేబుల్ మీద షో పీస్గా ఉంచుకుందాం అనుకున్నాను. కాబట్టి దీంట్లో నేను ఏది కూడా ఫిల్ చేసి పెట్టుకోలేదు. దీని కింద సైడ్ స్టాండ్ వచ్చి వుడ్ది ఇచ్చారండి, అంటే నేను దీన్ని యూస్ చేయదలుచుకోలేదు, జస్ట్ అది నేను డైనింగ్ టేబుల్ మీద అలానే ఉంచేస్తాను. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో నేను బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నానండి. నేను చాలా వెరైటీస్ చూపించాను బ్రెడ్ ఆమ్లెట్, ఇది కొంచెం డిఫరెంట్ గా చేస్తున్నాను. ఈ బ్రెడ్ ఆమ్లెట్ ని ఏ రకంగా చేసుకోవచ్చో నేను మీతో షేర్ చేస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి, అందులో నేను సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీ వేసుకున్నాను, అలాగే కొంచెం సాల్ట్ వేసుకున్నాను, చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్ ఇవన్నీ వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను సన్నగా చాప్ చేసుకున్న కొరియాండర్ వేసుకున్నాను, కొత్తిమీర వేసుకున్నాను. ఈ కొత్తిమీరను కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఎగ్స్ వేసుకుంటున్నాను. ఈ ఎగ్స్ని మనం బాగా బీట్ చేసుకోవాలి, అంటే మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రకంగా మనం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ పై పాన్ పెట్టుకున్నాను, అందులో కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసేసుకున్నాను. ఆయిల్ అంతా కూడా బాగా అప్లై చేసిన తర్వాత ఇందులో మన బ్రెడ్ స్లైసెస్ని టోస్ట్ చేసేసుకోవాలి. కొంచెం మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. టూ సైడ్స్ కూడా మనం టర్న్ చేసేసుకోవాలండి. చూడండి, ఈ కలర్ వచ్చేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని మనం తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లో ఇంకొంచెం నేను ఆయిల్ని అప్లై చేస్తున్నాను. ఇందులో ఎగ్ని వేసుకుంటున్నాను. దీనిపైన నేను బ్రెడ్ స్లైస్ని పెట్టుకున్నాను. ఇలా ఈ రకంగా మనం మొత్తం కూడా ఆమ్లెట్ ఒక సైడ్కి ఇది చేసుకున్న తర్వాత బ్రెడ్ని టోన్ చేసేసుకోవాలండి, అంటే మనకి అప్పుడు టూ సైడ్స్కి కూడా ఆ ఫ్లేవర్ అనేది పడుతుంది.
ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకున్నాను. నేను ఒక సైడ్ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత సెకండ్ సైడ్కి టర్న్ చేసుకున్నాను. సెకండ్ సైడ్ కూడా, బ్రెడ్ ఉన్న సైడ్ కూడా బాగా ఫ్రై అయిపోవాలి. చూడండి, సెకండ్ సైడ్ కూడా టర్న్ అయి ఫ్రై అయిపోయింది కదా. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ రెసిపీని షేర్ చేయబోతున్నాను. బెంగళూరులోని శివాజీ మిలిటరీ హోటల్ మటన్ బిర్యానీని నేను మీతో షేర్ చేయబోతున్నానండి. మనకి హైదరాబాద్ లో పారడైజ్ బిర్యానీ ఎంత ఫేమస్ో, బెంగళూరులో శివాజీ మిలిటరీ హోటల్లో మటన్ బిర్యానీ కూడా అంతే ఫేమస్ అండి. ఈరోజు నేను మీకు ఈ రెసిపీని చాలా సింపుల్ గా చూపించబోతున్నాను, అంటే ఈజీ మెథడ్ లో చూపించబోతున్నాను. మీరు తప్పకుండా ట్రై చేయండి, ఎందుకంటే ఇది చాలా డిఫరెంట్ రెసిపీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ముందుగా మనం ఈ బిర్యానీ కోసం మసాలా రెడీ చేసుకోవాలండి, అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. నేను షాజీరా తీసుకున్నాను, సోంపు, ఇలాచి, లవంగాలు, చెక్క, జీలకర్ర, స్టార్ అనేస్ ఇవన్నీ కూడా నేను తీసుకున్నాను, వీటిని నేను పక్కకు పెట్టుకున్నాను. నెక్స్ట్ పుదీనా కొత్తిమీరని బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి. ఇలా మనం తొడుమలు కూడా వేసుకోవచ్చండి, ఇలా తొడుమలు వేస్తే ఇంకా మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది. కాబట్టి తొడుమల్ని కూడా మీరు కొత్తిమీర పుదీనా తొడుమలతో సహా వేసుకోండి. నెక్స్ట్ నేను ఒక 2 ఆనియన్స్ని ఈ రకంగా స్లైస్ చేసుకున్నాను, కట్ చేసుకున్నాను. అలాగే గ్రీన్ చిల్లీస్, జింజర్, గార్లిక్ వీటిని కూడా నేను రెడీ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ మనం జింజర్ గార్లిక్ని కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి, అలాగే ఆనియన్స్, మనం కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం బిర్యానీ మసాలా మొత్తం కూడా వేసుకోవాలండి. చెక్క, లవంగాలు, ఇలాచి, సోంపు, జీలకర్ర, షాజీరా, స్టార్ అనేస్ ఇవన్నీ కూడా మనం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాతనే మనం పేస్ట్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్ ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులో నేను పుదీనా కొత్తిమీరని వేసుకున్నాను, ఇవి కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. నేను కొంచెం సాల్ట్ వేస్తున్నానండి, ఇది వచ్చి మనకి ఈ పుదీనా కొత్తిమీర కలర్ చేంజ్ అవ్వకూడదని వేస్తున్నాను నేను. ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి మనం పక్కకు పెట్టుకోవాలి. ఇది చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలండి, ఎక్కువ వాటర్ వేయకండి. చూడండి, ఈ రకంగా మనం పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్లో నేను ఒక హాఫ్ వచ్చి నేను సైడ్కి తీసేస్తున్నానండి, పక్కన పెట్టుకుంటున్నాను. ఇది మనం స్టెప్ బై స్టెప్ చేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. నేను కొంచెం తీసి పక్కకు పెట్టేసుకున్నాను, మిగిలిన దాంట్లో వాటర్ని మిక్స్ చేసుకుంటున్నాను. అంటే నేను ఒక 1.5 కప్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. దీన్ని మనం పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు సేమ్ అదే కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి.
ఈ మటన్ని మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ మనం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం టర్మరిక్ పౌడర్ వేస్తున్నాను, అలాగే 1 స్పూన్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. ఎందుకంటే మనం గ్రీన్ చిల్లీస్ ఆల్రెడీ పేస్ట్లో యూస్ చేసాం కాబట్టి చిల్లీ పౌడర్ని చూసి వేసుకోవాలి. అలాగే ధనియా పౌడర్ వేసుకున్నాను, గరం మసాలా పౌడర్ వేసుకున్నాను. ఇవన్నీ కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మొత్తం బాగా ఫ్రై అయిపోయింది కదా. అంటే ఫ్రై అంటే పూర్తిగా ఫ్రై కాదండి, కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా వాటర్ మిక్స్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, మసాలా పేస్ట్, ఇప్పుడు అది అందులో వేసుకోవాలి. మీకు కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి మనం మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. గరం మసాలాని కొంచెమే యూస్ చేయండి, ఎందుకంటే మనం హోల్ బిర్యానీ మసాలా వేసాం కాబట్టి కొంచెం గరం మసాలా పౌడర్ యూస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను కుక్కర్ మూత మూసేసి 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉంచుకోవాలి. అలాగే నేను ఈరోజు జీరా రైస్ తీసుకున్నాను. ఈ బిర్యానీకి జీరా రైస్తోనే చేస్తేనే బాగుంటుంది. ఈ జీరా రైస్ మీకు సూపర్ మార్కెట్లో కూడా ఎక్కడైనా దొరుకుతుంది. చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఈ రైస్తో మనం బిర్యానీ చేస్తే. నేను 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత తీసేస్తున్నాను. చూడండి, కలర్ కూడా చేంజ్ కాదు, ఈ బిర్యానీ వచ్చి గ్రీన్ కలర్లోనే ఉంటుంది. మటన్ పీసెస్ కూడా బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఈ కుక్ అయిపోయిన మటన్ పీసెస్ని మనం సపరేట్గా తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇలా చేస్తుంది మనకి ఇప్పుడు అందులో ఉండే మటన్ స్టాక్ అంతా ఉంది కదండి, అదంతా మనం కొలుచుకొని మనం బిర్యానీలో వేసుకోవాలి. క్వాంటిటీ అనేది మనం చూసి వేసుకోవాలి కదా, కాబట్టి ఇది అంతా కూడా మనం సపరేట్గా తీసి పక్కన పెట్టుకుంటున్నాము. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకున్నాను. బౌల్ అంటే ఒక బండి లాంటిది తీసుకున్నానండి. మీ దగ్గర ఏదైనా మందపాటి గిన్నె ఏదైనా ఉంటే అందులో చేసుకోవచ్చు, లేదా కుక్కర్లో కూడా చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు నేను ఆ బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను, 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అది అంతా కూడా ఆయిల్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా సైడ్కి తీసి పక్కన పెట్టుకున్నాం కదండి మసాలా, ఆ మసాలా పేస్ట్ వేసుకోవాలి. అందులో ఉండే రా స్మెల్ అంతా కూడా పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను. నేను 1/2 స్పూన్ వేసుకున్నానండి. చూడండి, మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయింది, ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదండి, ఆ మటన్ వేసుకోవాలి. ఒకసారి మనం మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇలా మనం ఫ్రై చేసుకుంటున్నాము అంటే ఫ్లేవర్ అంతా కూడా పీసెస్కి పడుతుంది. ఇప్పుడు ఇందులో నేను బిర్యానీకి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత నేను బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో నేను ముందుగా ఒక 1/2 అవర్ నానబెట్టుకున్న జీరా రైస్ వేసుకున్నాను. ఒకసారి మనం బాగా మిక్స్ చేసేసుకుందాము జీరా రైస్ని. ఈ బిర్యానీ వచ్చి బాస్మతి రైస్తో టేస్ట్ ఉండదండి, జీరా రైస్తో చేస్తేనే ఈ బిర్యానీకి టేస్ట్ అనేది. ఇప్పుడు ఇందులో చికెన్ స్టాక్ని నేను మొత్తం కూడా మెజర్ ఇది చేసుకున్నానండి. అంటే 1 కప్ రైస్కి 1.5 కప్ వేసుకోవాలి మనం. మీకు ఆ చికెన్ మటన్ స్టాక్ అంతా కూడా సరిపోలేదు అంటే మీరు కొంచెం వాటర్ని అందులో యాడ్ చేసేసుకోవచ్చు. నేను ఒకసారి మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకున్నాను. మీరు కుక్కర్లో కూడా సేమ్ ప్రొసీజర్ యూస్ చేసుకోవచ్చు. ఒక
త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోండి. సేమ్ ఇదే సేమ్ ప్రాసెస్ ఇలానే చేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. నేను దీనిపైన మూత పెట్టేసేసి ఒక సిమ్లో ఒక 30 మినిట్స్ నేను కుక్ చేసుకుంటాను. 30 మినిట్స్ అయిపోయిందండి, నేను మూత తీసేసి చూస్తాను. చూడండి మొత్తం కూడా బాగా కుక్ అయిపోయింది. ఈ రైస్ వచ్చి కొంచెం చిన్నగానే ఉంటుందండి సైజు, కానీ చాలా ఫ్లేవర్ఫుల్ రైస్ ఇది, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. నేను ఒక స్టవ్ ఆఫ్ చేసిన ఒక 5 మినిట్స్ తర్వాత మిక్స్ చేస్తున్నాను. చూడండి పీస్ కూడా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది వచ్చి శివాజీ మిలిటరీ హోటల్ మటన్ బిర్యానీ రెసిపీ అండి. సేమ్ ఇలానే ఉంటుంది, టేస్ట్ మాత్రం సేమ్ ఇలానే ఉంటుంది. చాలా ఫేమస్ అండి, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు సేమ్ స్టెప్ బై స్టెప్ సేమ్ అలానే ఫాలో అయ్యారంటే మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు. కాకపోతే ముందే మీరు అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. రెడీ చేసి పెట్టుకున్న తర్వాత సేమ్ ఒకదాని తర్వాత మీరు ఒకటి యాడ్ చేసుకుంటూ పోయారంటే చాలా ఈజీగా మీరు రెడీ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడతో ఈ రోజు నా బ్లాగ్ ని ఫినిష్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ ని చూస్తున్న వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.